వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే మనకి ఈ నెల పంతొమ్మిదవ తేదీన అంటే రేపు పంతొమ్మిదవ తేదీన జరగబోయే ఏపీఎస్ఎల్ పిఆర్బి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడానికైతే ఈ వీడియో చేయడం జరిగింది అలాగే ఈ పంతొమ్మిదవ తేదీని ఎగ్జామ్ రాయిబోయి ప్రతి అభ్యర్థికి కూడా నా యొక్క ఆల్ ది బెస్ట్ అందరూ కూడా మంచిగా రాయండి ఓకే ఈ ఎగ్జామ్కి సంబంధించి అసలు ఎలా రాయాలి ఏంటి ఒకసారి చూద్దాం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది ప్రెసర్స్ ఉంటారు అలాగే మొన్న కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ ఎక్స్ ఎస్ఐ ఎగ్జామినేషన్ అయితే రాయడం జరుగుతుంది ఎందుకంటే కానిస్టేబుల్కి కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు కూడా అప్లై చేశారు కాబట్టి ఓకే క్లియర్ అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ముందుగా పాటించాల్సిన పాటించవలసినటువంటి అంశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ ఆల్రెడీ మీ ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు ముందుగానే ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ తీసుకోండి అలాగే వీలైతే రెండు ప్రింట్లు తీసుకోండి ఆ ఒక ప్రింట్ని అయితే జాగ్రత్తగా భద్రపరచండి ఒకటి మిస్ అయినా ఒకటి ఉంటుంది అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క హాల్ టికెట్ని అయితే మీరు జాగ్రత్తగా భద్రపరచండి ఎందుకంటే తరువాత మనకి ఈవెంట్స్ టైంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎగ్జామ్ డే మనం ఏం చేయాలి ఎగ్జామ్ ముందు రోజు ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాము ఎగ్జామ్ ముందు రోజు కొత్త విషయాలు ఏవి కూడా చర్చించకండి చదవకండి అంటే ఆల్రెడీ ముందు చదివిన వరకు అయితే చదవండి అవసరం అయితే కూడా మీరు ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ ముందు రోజు కూడా ఎగ్జామ్ అనేది బాగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎగ్జామ్ రోజు మనం ఒకసారి చూస్తే ఎగ్జామినేషన్ టైం మార్నింగ్ టెన్ కనుకోండి మనం నైన్కే ఎగ్జామ్ సెంటర్లో ఖచ్చితంగా ఉండాలి ఆఫ్టర్నూన్ మనకి టూ థర్టీ ఎగ్జామ్ అంటే మనకి వన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయిపోతే దగ్గరే కదా లంచ్ చేసి వచ్చేస్తాను ఏముందిలే అని చెప్పేసి కూడా ఎవరు ఆలోచించవద్దండి ఒక ఎగ్జామ్ సెంటర్లోనే మనకి మార్నింగ్ వచ్చేసి అర్థమేటిక్ రీజనింగ్ ఎగ్జాము ఆఫ్టర్నూన్ వచ్చేసి జిఎస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి వీలైతే ముందుగానే మీ అందరూ కూడా బాక్స్ని అయితే క్యారీ చేయండి లంచ్ బాక్స్ని మీరు అక్కడికే తీసుకువెళ్ళిపోయి అక్కడే తినేసి ప్రశాంతంగా ఉండైతే ఎగ్జామ్ రాయండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఉదయం ఎగ్జామ్లో చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ అనో లేదా క్వశ్చన్స్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి చర్చించడానికి ఫ్రెండ్స్కి ఫోన్ చేయడము లేదా రిలేటివ్స్కి ఫోన్ చేయడము లేదా ఫ్రెండ్స్తో చర్చించడం చా అది నేను పెట్టలేకపోయినా ఇది లే అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి ఒక ఎగ్జామ్ అయితే సరిపోదు కదా రెండో ఎగ్జామ్ పైన మాత్రమే మార్నింగ్ ఎగ్జామ్ మనం రాసేసాము అక్కడ దాన్ని విడిచిపెట్టేయండి నెక్స్ట్ ఎగ్జామ్ పైన అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే క్లియర్ అయిపోయింది కదా ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ అలాగే ఎస్ఐ ఎగ్జామ్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ అండి ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసరికి కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసరికి త్రీ అవర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఆ యొక్క కేటగిరీ వారీగా మనం చూసుకుంటే థర్టీ పర్సంటేజు థర్టీ ఫైవ్ పర్సంటేజు ఫార్టీ పర్సంటేజ్ క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎస్ఐ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి అథమేటిక్ రీజనింగ్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి జిఎస్ ఉంటుంది పేపర్ వన్కి సంబంధించి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ అవర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది పేపర్ టూ వచ్చేసి మళ్ళీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ అవర్స్ అయితే టైం ఇవ్వడం అయితే జరుగుతుంది కానిస్టేబుల్ ఎగ్జామినేషన్తో పోల్చుకుంటే ఆ క్వశ్చన్స్ చూసుకుంటే స్టాండర్డ్ పెరిగినప్పటికీ కూడా టైం అనేది మనకి ఎక్కువగానే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అర్థమైపోతుంది అంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఇక్కడ మనకి సిక్స్ అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పెట్టినటువంటి చిన్న మెలిక్ ఏమిటంటే కానిస్టేబుల్కి సంబంధించి ఆ సబ్జెక్టులతో సంబంధం లేకున్నా టోటల్గా మనకి టూ హండ్రెడ్కి అంటే బీసీ సెవెంటీ అనో లేదా ఓసీకి ఎయిటీ అనో లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ అయితే క్వాలిఫై పెట్టారు ఇక్కడ అలా కాదండి ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ పర్సంటేజ్ బీసీకి అలాగే థర్టీ పర్సంటేజ్ ఎస్సీ ఎస్టీకు అలాగే ఫార్టీ పర్సెంటేజ్ ఓసీకి పెట్టారు కానీ సపరేట్గా పేపర్కి పేపర్కి రావాలండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారంటే నేను మ్యాథ్స్ చాలా బాగా చేస్తాను అరవై ఐదు డెబ్భై మార్క్స్ నాకు వస్తాయి సెకండ్ పేపర్లో పది వచ్చిన పర్వాలేదు ఏం ఇబ్బంది అనుకుంటారు అలా లేదండి అంటే సేమ్ రెండు పేపర్లో కూడా మనకి బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ రావాలి అలాగే ఓసీ అయితే ఫార్టీ పర్సంటేజు అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అయితే మనకి థర్టీ పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా రావాలి కాబట్టి రెండు పేపర్లుగా రెండు పేపర్ల పైన కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ అయితే మీరు పెట్టండి అంటే రెండో ఎగ్జామ్కు చివరి నిమిషం వరకు అదే కాన్సన్ట్రేషన్తో మీరు అయితే ఉండండి ఓకే అలాగే మనము ఈ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం చూసాము చాలామంది ఒక మార్కు టూ మార్క్స్ త్రీ మార్క్స్లో అంటే మెయిన్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మెయిన్స్కి వెళ్ళని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళలో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమిటంటే ఓఎంఆర్ షీట్ అండి చాలామంది అనుకుంటారు మాకు తెలియదు ఏంటి ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నాం కదా ఇదేముంది మేము చేస్తామని అనుకుంటారు కానీ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో కాదండి దీనికి సంబంధించి కొంత ఐడియా లేని వాళ్లకు ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చి ఫ్రెషర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఓఎంఆర్ సీట్స్ విషయంలో చాలామంది పొరపాటు చేస్తున్నారు చాలామంది నాకు అడిగారు నా యొక్క రిజల్ట్ ఏం రాలేదు ఏం జరుగు ఏమీ లేదండి వాళ్ళ రిజల్ట్ ఎందుకు రాలేదంటే వాళ్ళు ఓఎంఆర్ సీట్ని సరిగ్గా ఫిల్ చేయలేదు అక్కడ ఉన్న డీటెయిల్స్ని సరిగ్గా ఫిల్ చేయలేదండి మీరు ముందుగా చూసుకోండి మీకు ఓఎంఆర్ సీట్ ఇవ్వగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ నేము మీ ఫోటోతో అలాగే మీ సిగ్నేచర్తో ఆ ఓఎంఆర్ సీట్ అనేది టాలీ అయిందో లేదో వెంటనే మీరు చెక్ చేసుకోండి పొరపాటుని ఇంకొకరిది ఎవరిదో మీకు వచ్చేసినా లేదంటే ఇంకొకరు ప్లేస్లో మీరు కూర్చుండిపోయినా ఆ ఇన్విజిలేషన్ అప్పటికే మీరు అప్ప ఇన్విజిలేషన్ అప్రమత్తంగా లేకపోయినా అది వెంటనే మీరు సిగ్నేచర్ చేసేయడమో లేదా ఫిల్ చేసేయడమో మీరు చేయొద్దు అలా చేస్తే మీరు పోతారు వాడు పోతాడు ముందు మీరు ఏం చేయాలి ఓఎంఆర్ సీట్ మీ చేతికి అందగానే వెంటనే మీరు పూర్తిగా చెక్ చేసుకోండి టోటల్లీ క్లియర్ చెక్ అయిపోయిన తర్వాత అప్పుడే మీరు స్టార్ట్ చేయండి అలాగే ఓఎంఆర్ సీట్ మనం దిద్దేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు చేస్తున్నారు అంటే చాలామంది మనం చెప్తున్న మాటలు ఏమిటంటే నాకు ఎనభై వస్తున్నాయి డెబ్బై ఐదు వస్తున్నాయి డెబ్భై మూడు వస్తున్నాయి కీలో మనం ఫైనల్ కీ కూడా నేను చూశాను కరెక్ట్గానే వస్తున్నాయి బట్ నేను క్వాలిఫై కాలేదు ఏం జరిగింది వాళ్ళు ఓఎంఆర్ సీట్స్ని అయితే నింపేటప్పుడు అయితే మిస్టేక్స్ చేసి ఉంటారు అంటే ఒకదానికి బదులుగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసాం జిఎస్ పేపర్లో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసాం ఆన్సర్ వచ్చేసింది పెట్టేశాం ఆ తర్వాత మళ్ళీ సిక్స్టీన్త్ చూసాం అది ఆన్సర్ తెలియలేదు సరే ఇది లాస్ట్లో చూద్దామని మనం అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ సెవెంటీన్త్ చూసాం మనకు ఆన్సర్ వచ్చేసింది వెంటనే మనం ఏం చేస్తామంటే ముందు మనం ఫిఫ్టీన్త్ పెట్టాం కదా ఆ పా కిందనే మనకు సిక్స్టీన్త్ ఉంటుంది కదా సెవెంటీన్త్ చూడకున్న దాని తర్వాత వెంటనే ఇది వెళ్ళి పెట్టేస్తున్నారు చాలామంది అంటే టోటల్లీ వంద క్వశ్చన్స్లో ఒక మూడు నాలుగు అలా చేస్తే ఏమవుతుంది ఇది పోతుంది అది పోతుంది అంటే మనం చేయాల్సింది పోతుంది ఇది పోతుంది అయితే మీరు ఏం చేయాలి ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి మీకు ఆన్సర్ వస్తే ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మరొకసారి మీరు క్వశ్చన్ నెంబర్ చూసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూసి దాన్ని తిన్నగా ఏ అయితే ఏ బి అయితే బి సి అయితే సి అని మీరు క్లియర్గా చూసుకొని పెట్టండి దయచేసి చెప్తున్నా ఒకదాని ప్లేస్లో ఒకటి చేయొద్దు మొన్న దాదాపు డెబ్ అంటే సీనియర్స్ అయితే సీనియర్స్ కూడా కొంతమంది మిస్టేక్స్ చేశారు ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్ తర్వాత నేనైతే చాలామందితో మాట్లాడాను ఎక్కువ చేస్తున్న మిస్టేక్స్నే నేను ఈరోజు చెప్తున్నా ప్రెసర్స్లో అయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది అయితే ఈ విధమైన మిస్టేక్స్ చేశారు ఒకదానికి ఒకటి పెట్టేయడం ఆ ఓఎంఆర్ సీట్ని అయితే కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే మొన్న క్వాలిఫై అయిన తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది కంటే దాదాపు మరొక నలభై నుంచి యాభై వేల మంది క్వాలిఫై అయ్యేవారు ఇందులో ఏ విధమైన డౌట్ లేదండి ఇంకా చేస్తున్న మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే టైంను బాగా అంటే అడ్జస్ట్ చేసుకోలేకపోయారు టైం మేనేజ్మెంట్ తెలియక చాలామంది ఇరవయో ముప్పయో నలభయో ఈ యొక్క క్వశ్చన్స్ని కూడా బబుల్ చేయకుండా కూడా చాలామంది అయితే మిస్ చేశారు సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్ చూస్తారు ఆప్షన్ మీకు తెలిస్తే వెంటనే పెట్టేస్తారు తెలియకపోతే నెక్స్ట్కి వెళ్ళండి లాస్ట్లో ఒకసారి తెలియనివన్నీ కూడా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఒకసారి మీరు చూసుకోండి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్తో పోల్చుకుంటే ఎస్ఐ ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రం టైం అనేది చాలా ఎక్కువ ఇచ్చారు ముందు మనకు ఉదయం మనం చూసుకుంటే అర్థమేటిక్ రీజనింగ్ అండి అర్థమేటిక్ రీజనింగ్ మీరు చేస్తారు త్రీ అవర్స్ అయితే ఇస్తారు ఎస్ఐ అంటే ఎస్ఐ స్టాండర్డ్లో పేపర్ ఉంటుంది కానిస్టేబుల్ లాగా ఉండొచ్చు కానిస్టేబుల్ కంటే స్టాండర్డ్ పెరుగుతుంది కానీ తగ్గదు కాకపోతే ఇక్కడ మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏమిటంటే వంద క్వశ్చన్స్ మూడు గంటలండి అక్కడ అర్థమేటిక్ చేస్తారు మీకు బాగా ఏది వస్తే అది చేయండి అర్థమేటిక్ చేస్తారు రీజనింగ్ చేస్తారు మీ ఇష్టము బాగా మీకు అర్థమేటిక్ వస్తే ఫస్ట్ అర్ధమెటిక్ చేయండి బాగా రీజనింగ్ వస్తే మీరు రీజనింగ్ చేయండి మనకున్న క్వశ్చన్స్ వంద టైం నూట ఎనభై నిమిషాలండి అంటే కొన్ని క్వశ్చన్స్ చాలా వేగంగా సాల్వ్ అయిపోతాయి మిగతా క్వశ్చన్స్ మనకి టూ మినిట్స్ అయితే దాదాపు టైం అయితే ఉంటుంది ఎవరీ క్వశ్చన్కి అలాగే మనం చూసుకుంటే దీనికి సంబంధించి అంటే మీకు ఒక ముప్పై ఐదు నలభైయో యాభైయో వచ్చినవే ఉన్నాయి అనుకోండి ఫస్ట్ చేసేయండి లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూడండి మీరు పెట్టే ఆన్సర్స్ మీకు తెలుసు కదా ఖచ్చితంగా రైట్ అని తెలిసినవి కొన్ని ఉంటాయి కదా మిగిలిపోయిన వాటికి అంటే ఇప్పుడు ఎగ్జాంపులు ఎక్కువగా ఏవైతే ఆన్సర్స్ వస్తున్నాయో అవి కాక అంటే మీకు ఆల్రెడీ పేపర్ తెలిసిపోయింది చూశారు పేపర్ ఎగ్జామ్ కూడా రాశారు ఒక డెబ్బై వరకు మీరు పెట్టేశారు ఫస్ట్ రౌండ్లోనే అందులో అరవై ఖచ్చితంగా రైట్ అని మీకు అనిపించింది అనుకోండి ఖచ్చితంగా రైట్ అని అనిపిస్తే అందులో ఎక్కువగా ఏ వస్తుందా బి వస్తుందా సి వస్తుందా అని చూడండి మిగతా ఉండిపోయినవి కూడా మీరు అనాలిసిస్ చేయండి అంటే ఈ ఆప్షన్స్ అనేవి తొలగించే విధానంలో కూడా మీరు చేయండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా కొన్ని వేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి సంబంధం లేని అవి తీసేసి ఒక రెండట్లు ఆన్సర్ ఏది ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా మనకు అర్థమైపోతుంది ఆ రెండేట్లు ఏదో వాటి పెట్టండి ఇంకా మనకు తెలియదు ఒక పది ఉండిపోయి అసలు మనకు సంబంధం లేని లాగా ఉన్నాయని మీకు అనిపిస్తే ఇవన్నీ ఒకసారి చూడండి అంటే క్వాలిఫైకి ఇబ్బంది ఉండదు అది రైటర్ రాంగ్ మీరు తెలుసుకోగలుగుతున్నారంటే క్వాలిఫైకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటే మీరు ఒక డెబ్భై ఎనభై లేదా తొంభై పెట్టేసారు ఆ పది తక్కువగా ఏమైతే వచ్చాయో వాటిని పెట్టడానికి ట్రై చేయండి ఇలా మనకు వద్దు అనుకుంటే మీకు నచ్చినవి పెట్టండి కానీ వంద కూడా పెట్టండి టైం అయితే ఉంటుంది ఓకే క్లియర్ మార్నింగ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది మీరు లంచ్ బాక్స్ కూడా క్యారీ చేశారు చక్కగా తినేసారు తినేసిన తరువాత ఆ ఉన్న గంటని ఇంకొద్దిగా ఏదో నేర్చేద్దాం కొత్తగా నేర్చేద్దాం కొత్తగా నేర్చేద్దామని అని చెప్పేసి కూడా మీరు ఆలోచించొద్దు ఆ ఒక్క గంట కూడా అంటే మనకు దాదాపు ఒక ఒక గంట ముప్పై నిమిషాలు అయితే టైం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఒక గంట ముప్పై నిమిషాలని మీరు రిలాక్స్గా ఉండండి మార్నింగ్ జరిగిపోయిన పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి చూడకండి ఆ ఎగ్జామ్ బాగా రాసినా చూడకండి రాయకపోయినా చూడకండి ఎలా రాసినా కూడా బాగానే రాసాము అని మీకు మీరు ఫీల్ అవ్వండి మీ ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది నెక్స్ట్ సెషన్లో జరిగేటువంటి జిఎస్ పేపర్ని అయితే మీరు ఇంకా బాగా ఎటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాదు చే తెలిసినవే తప్పు చేసేసాను ఆ తెలిసిన సామాన చేయలేకపోయాను లేదంటే దాన్ని గుణించడం తప్పు చేశాను ఆన్సర్ పోయింది రెండు మార్క్స్ పోయాయి నాలుగు మార్క్స్ పోయాయి ఇలా మీరు ఆలోచిస్తే మాత్రం మీరు నెగిటివ్లోకి వెళ్తారు ఓకే సెకండ్ సెషన్కి సంబంధించి మనం చూసుకుంటే మళ్ళీ కూడా మనకి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది వివిధ కేటగిరీల పరంగా మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం చూసుకుంటే టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే మ్యాథ్స్తో పోల్చుకుంటే మధ్యాహ్నం ఎగ్జామ్కి అనేది చాలా టైం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరు కూడా పొరపాటు పడిపోద్ది అంటే చాలామంది దీనికి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు ఇరవై వేసి ముప్పై వేసి విడిచిపెట్టేశారు ఏమో టైం అయిపోతుంది తెలిసినా తెలియకపోయినా మనం ముందు పెట్టేస్తే ఏదో అయిపోతుందని కాకుండా శ్రద్ధగా ఆలోచించండి మీరు చదివి ఉంటారు అంటే రివిజన్ చేస్తుంటే మాత్రం ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆన్సర్ని మీరు వేగంగానే గుర్తుపెడతారు ప్రతి క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనం సరిగ్గా రివిజన్ చేయకపోయినా బాగా చదువుకొని వెళ్ళకపోయినా మనకి కూడా అక్కడ మల్టిపుల్ ఆన్సర్సే తెలుస్తాయి ఒకటి రైట్ ఏ రైట్ అనిపిస్తుంది బి రైట్ అనిపిస్తుంది సి రైట్ అనిపిస్తుంది ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఆ యొక్క రాంగ్ ఆన్సర్ ముందు తీసే ప్రక్రియను ప్రారంభించండి అంటే మీరు చదివి ఉన్నారు క్వశ్చన్ కూడా వచ్చింది ఆన్సర్ పెట్టలేకపోతున్నారు ఆ సమయంలో మీరు ఏం చేయాలి బాగా వచ్చినవన్నీ ఒకసారి వంద కూడా మీరు చూసుకొని వెళ్ళిపోండి వందలో మీరు ఎన్ని పెట్టగలుగుతారు అన్ని పెట్టండి సెకండ్ టైం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్స్ని తొలగించండి అంటే రాంగ్ ఆన్సర్స్ని రిమూవ్ చేయండి ఆటోమేటిక్గా రైస్ ఆన్ రైట్ ఆన్సర్ వస్తుంది లేదా ఒకటి రెండులో రైట్ ఆన్సర్ ఉందని మనకు తెలిసినా ఏదో ఒకటి మనం పెడతాము లేదా నాలుగు మీరు ఏదో ఒకటి వంద పెట్టాలనే తలంపుతో మీరు ఎగ్జామ్ రాయొద్దండి ఎలాగూ నూట ఎనభై నిమిషాలు ఉంటుంది నూట ఎనభై నిమిషాలు వంద ప్రశ్నలు మాత్రమే ఎంత అప్లికేషన్ మీద ఉన్నా కూడా వంద ప్రశ్నలు కూడా అప్లికేషన్ మీద ఇవ్వడండి కొన్ని అప్లికేషన్ మీద ఉంటుంది అంటే కొంత టైం టేకన్ ప్రశ్నలు కొన్ని ఉన్నప్పటికీ కూడా టైం అనేది ప్రతి ఒక్కరికి సరిపోతుంది కాబట్టి ఆ టైంలో మీకు ఆన్సర్ రాకపోయినా మీరు ఎప్పుడైనా చదివారా ఏంటో ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టండి ముప్పై ఐదు మార్కులు రావడం కష్టమని నేను చెప్పలేను ఈజీ అని చెప్పలేను మీరు చదివి చక్కగా రివిజన్ చేయగలిగితే ముప్పై ఐదు మార్కులు అనేవి ఈజీగా తెచ్చుకోగలరు గుర్తుపెట్టుకోండి రెండు పేపర్లు కూడా క్వాలిఫై అవ్వాలి ఎవరు కూడా ఏ విధమైన తప్పులు కూడా చేయకండి ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కంటే ఎక్కువ మందే ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్